ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అవ్వడం ప్రమాదమే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద జెస్టేషనల్ ఏజ్. ఒకవేళ వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, అప్పుడే యూపీటీ పాజిటివ్ అని తెలిసింది, స్పాటింగ్ లాగా కనిపిస్తోంది అంటే మేబీ ఇంప్లాంటేషన్ బ్లీడ్ అయి ఉండొచ్చు. దానికి రెస్ట్ తీసుకొని సప్లిమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఫస్ట్ 3 మంత్స్ లోపలే ఇంకా బ్లీడింగ్ అవుతోంది అని అంటే మేబీ అబార్షన్ రీజన్ అయి ఉండొచ్చు, థ్రెటెండ్ అబార్షన్, మిస్డ్ అబార్షన్ అయి ఉండొచ్చు. లేదు అంటే కొన్నిసార్లు ప్లాసెంటా వెనకాల హెమటోమా ఫామ్ అయిపోయి అది కూడా బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. లేదు సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ వస్తుంది అని అంటే అది వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే మేబీ వాళ్ళు లేబర్లో సెట్ అయి ఉండొచ్చు, ప్రీటర్మ్ లేబర్ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు. లేదు జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో అబ్రప్షియో ప్లాసెంటా ఇస్ ద మోస్ట్ కామన్. అంటే ప్లాసెంటా వెనకాల క్లాట్ ఎక్కువగా బ్లీడ్ అయిపోయి, క్లాట్ ఎక్కువగా ఫామ్ అయిపోయి బేబీకి ప్రమాదకరంగా ఉండొచ్చు. లేదు కింద సర్విక్స్ దగ్గర ఉండే వెజిల్స్ టేర్ అయినప్పుడు కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఎనీ టైం ఎనీ బ్లీడ్ కనిపించినా అది ప్రమాదకరమే, వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం బెస్ట్.